అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని, రైతులు కష్టాలు పడుతుంటే సీఎం మహారాష్ట్ర టూర్ లేంటి అని అరవింద్ ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలా అని మండిపడ్డారు. పంట నష్టంపై గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని, రైతుకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అరవింద్ డిమాండ్ చేశారు. సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికాడు. ఈ సీఎం కంటే పెద్ద ఫార్మర్స్ ఉన్నారట కదా. ఆయనకి మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు ఇలా ఫార్మర్లు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద ఫార్మర్స్ ఉన్నారట కదా. నిజమేనా? ధాన్యం పుట్లు పుట్లు పండిస్తే, పండించి రైతులు ఎలా పుట్టాడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేంది. సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామౌజులు ఉంటున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ బద్దం తిని పంటున్నాడు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు. మరి రైతులను పట్టించుకున్నట్టు ఓడు. మళ్ళా అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అట. నీ మొగానికి సిగ్గున్నదా కేసీఆర్? రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది? నీ బీఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్న అది క్యాప్షన్ పెట్టుకునే అర్హత ఉన్నదా నీకు, నీ పార్టీకి? ఓ పర్యటనలు లేవు, పలకరింపు లేవు, ధాన్యం పచ్చికైతుంటే టార్పాలిన్లు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు. చేత కాని దగులు బాజి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం టాప్ లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని, దీనికి చరిత్ర ఉన్నది మీ అందరికీ తెలిసి. ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం, కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో అలా 75% కేంద్రం నిధులు ఉంటాయి. ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికాడు. ఈ సీఎం కంటే